శుభం వ్యాధులు. పూర్వాషాఢ నక్షత్రం మీద కూడా ఒకటి రెండు మూడు పాదాలు అనుకున్నాం. ఒకటి రెండు మూడు పాదనాలు వేసి నాలుగు పాదాలు వేసి ఒక్క పాదకి 90 రోజుల కింద తీసుకుంటే మనకు ఆల్రెడీ 270 రోజులు అయిపోయింది. ముందు మూలా నక్షత్రం 270 270 అంటే ఎంతైంది ఇక్కడ 400 540 రోజులు అయిపోయింది. 540 రోజులు అయిపోతే 2½ సంవత్సరం మనం వేసుకుంటాం. 2 సంవత్సరాలు అనేసరికి మనకు నెలల కింద తీసుకుంటే 2 సంవత్సరాలు 24 నెలలు 24 నెలలు ప్లస్ 6 నెలలు మొత్తం 30 నెలలు. 30 నెలలు అంటే 30 భాగిస్తే మనకి ఇక్కడ ఏంటంటే 540 రోజులు అనేసరికి 1 ప్లస్ అక్కడ 24 అంటే 3 8 అంటే 18 నెలలు అయిపోయింది. ఇక్కడ అంటే 18 నెలలు అయిపోతుంది. ఎక్కడ 270 రోజులు దాటిన తర్వాత మళ్ళా ఆఖరి 270 రోజులు పూర్వాషాఢ నక్షత్రం మీద ఉంటుంది. అంటే ఉత్తరాషాఢ మొదటి భాగం దగ్గరికి వెళ్ళాలంటే ఆఖరి 6 నెలలు వెళ్తారు. అంటే 2017 జనవరిలో ఏదైతే ఆరంభం అవుతుందో 2018 జనవరి 2019 జనవరి దాటిన తర్వాత అంటే 2019 జనవరి దాటిన తర్వాత మనకు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం మీదకి శని ప్రవేశం కనబడుతుంది 90 రోజులు. ఈ మధ్యలో మనవాడు వక్రం కూడా వెళ్తుంటాడు మధ్య మధ్యలో, అంటే వెనక్కి తిరిగి వెళ్తుంటుంటాడు. వెనక్కి వెళ్ళి పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేసుకుందాం అనుకుంటుంటాడు, ఏం మిగిలిపోయామని చూద్దాం అనుకుంటుంటాడు. ఇలా లెక్క వేసుకున్నది ఒక 3 సంవత్సరాలు పట్టొస్తుంది దగ్గర ఉత్తరాషాఢ మొదటి పాదం రావడానికి. అంతేత ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ రోజు అంటే జనవరి ఈ జనవరి ఏళ్ళనాటి శని ప్రభావం మొదలైనప్పటికీ కూడా మీరు అంతగా భయపడక్కర్లేదు. 1-2 సంవత్సరాల వరకు మీకు దాని యొక్క ప్రభావం పూర్తిగా మీ మీద రాదు. ఎలాంటి శని అయితే ఉంటుంది ఆల్రెడీ మీకు మొదటి ఎప్పుడే 3 సంవత్సరాలు అయిపోయినట్టు, కానీ మీ నక్షత్రం మీద మీకు ఏకాగ్రత చేస్తూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక భావనతో అంటే మీకు ఒక కష్టకాలం చూపించాలనే భావంతో శని యొక్క ప్రభావం మీద పడాలి అంటే ఇంకా 2 సంవత్సరాలు దాటవలసింది. నేను చూడండి ఎంత క్లిష్టం, హాయిగా మీ ఉద్యోగ సద్యోగాలు చేసుకుంటూ పోవచ్చు. ఒక అనుభవాన్ని ఇవ్వడం కోసం వాడు వచ్చి ఒక 90 రోజులు మీతో ఉంటాడు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉండడు. ఆ అనుభవం కూడా మనకి ఎలాంటి అనుభవం అంటే జీవితంలో ముందు ముందు రోజుల్లో కావాల్సిన దానికి తగ్గ అనుభవాన్ని ఇస్తాడు. అది ఇవ్వడానికి కూడా మనకేంటంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు దాటితే కానీ ఆఖరి 6 నెలలో పట్టుకుంటారు. చేత ఈ ధనురాశిలో శని ప్రవేశిస్తున్నాడు అనేసరికి మొట్టమొదట మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అలా ఉదాంతాలు వెళుతూ నెమ్మదిగా సాగిస్తూ మధ్యలో వక్రంలో వెనక తిరిగి వెళ్ళకుండా జరుగుతుంది. కాబట్టి ఉత్తరాషాఢ మొదటి భావనను పట్టుకునేసరికి బోలు సమయం అవుతుంది. చంద్రుడు నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం చూపిస్తుంది. ధనుర్రాశిలో వాళ్ళకి మాత్రం ఎక్కడో ఒక చోట ఇబ్బంది కలిగిస్తుందని చెప్తాం, కానీ సమయాన్ని తెలుసుకుంటూ శని యొక్క ట్రాన్జిట్ సమయాన్ని కూడా తెలుసుకుంటూ ఎప్పుడైతే మనం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో ఈ ఉత్తరాషాఢ వాళ్ళు కానీ పూర్వాషాఢ కానీ మూలా నక్షత్రం వాళ్ళు కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం కావాల్సిన బలాన్ని ఒక మంత్రం రత్నం ద్వారా ఎప్పుడైతే అనుకుంటూ వెళ్తారో డెఫినెట్గా ఒక రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు కలుగుతాయని చెప్పడం దాని శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5008. ఫోన్ నెంబర్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.